స్టెర్లింగ్ పంప్ సమర్పించు నేల తల్లి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కరువు కాటేసింది, తెలుగు రాష్ట్రాలను చిన్నబోయేలా చేసింది, ఖరీఫ్ పై పెట్టుకున్న ఆశలను బొమ్మ చేసింది, చినుకు రావడం లేదు, నేల తడవడమూ లేదు. ఫలితంగా రెండు రాష్ట్రాలు కరువుతో కొట్టుమిట్టాడుతున్నాయి. పంట సాగు వర్షాలపైన ఆధారపడ్డ రైతుకు ఏం తోచటం లేదు. అభివృద్ధితో పోటీ పడినట్లే తెలుగు రాష్ట్రాలు కరువుతో పోటీ పడుతున్నాయి. వరుణుడు కరుణించకపోవడంతో తల్లడిల్లుతున్నాయి. మేఘం ఉరమలేదు, చినుకు రాలలేదు. పచ్చని పంటలతో కలకల్లాడాల్సిన నీళ్లు బీళ్లుగా మారాయి. మొలిచిన మొక్కలు దాహంతో అలమటిస్తున్నాయి. రాయలసీమ తుడుచుపెట్టుకుపోయింది, రతనాల సీమ కాస్త రాళ్లసీమగా మారింది. ఎటు చూసినా ఎండిన పొలాలు, బీడు భూములు దర్శనమిస్తున్నాయి. రైతన్న ఆకాశానికేసి ఎదురు చూస్తున్నాడు. వర్షం కురవకపోతుందా అన్నట్లు ఏ రోజు కారోజు కాలం వెల్లదిస్తున్నాడు. ఖరీఫ్ పై పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి. గడిచిన నాలుగేళ్లుగా ఇదే పరిస్థితి. ఓ ఏడు పంట పోతే మరో ఏటైనా రాకపోతుందా అనుకున్న రైతుకు కడగండ్లే మిగులుతున్నాయి. ఆదిలోనే ఇలాంటి దుర్భర పరిస్థితులు రావడంతో అన్నదాత దిక్కుతోచనివాడయ్యాడు. అనంతపురం, కర్నూలు, చిత్తూరు, కడప జిల్లా ఏదైనా ఎక్కడ చూసినా సేమ్ సీన్. నిర్జీవమైన పంటలు, మూడుబారిన భారీ వృక్షాలు దర్శనమిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలను కరువు కబలించినా కోస్తా తెలంగాణ కంటే రాయలసీమలో దారుణమైన పరిస్థితులున్నాయి. సాధారణ వర్షపాతం కంటే 36% తక్కువగా వర్షపాతం నమోదైంది. ఏపీలో సాధారణం కంటే 12% అధికంగా వర్షపాతం నమోదైంది. గడిచిన 50 రోజులుగా చుక్క నీరు రాలడం లేదు, అసలు నైరుతి జాడే కనిపించడం లేదు. ప్రాజెక్టులు వెలవెలబోతున్నాయి, కాలువలు నెర్రలిచ్చాయి. పరివాహక ప్రాంతంలో చినుకు రాలకపోతే ప్రాజెక్టులకు నీరు వచ్చేదెలా, పంటకు నీరందేదెలా అని సాగుదారుడు కన్నీటి పర్యంతమవుతున్నాడు. ఏటికేడు పంటలు ఇలా కోల్పోవలసిందేనా అని ఆందోళన చెందుతున్నాడు. అయితే ఆలస్యంగానైనా నైరుతి ఆదుకోదా అన్న చిన్నపాటి ఆశకు వాతావరణ నిపుణులు సానుకూలంగా స్పందించారు. వచ్చే 24 గంటల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అంటున్నారు. ఆగస్టు 2వ వారంలో సాధారణ వర్షపాతమే నమోదయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు వాతావరణ విభాగం నిపుణులు. రాయలసీమలో నమోదైన వర్షపాతం వివరాలు చూస్తే రైతు గుండె తరుక్కుపోతోంది. అనంతపురంలో 30% తక్కువ వర్షపాతం నమోదైంది. చిత్తూరులో 18%, కడపలో 33%, కర్నూలులో 55% వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏపీలో దారుణమైన పరిస్థితులు ఉన్నా రాయలసీమ కంటే కాస్త మెరుగ్గా ఉంది. కొన్ని జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైనా నెల్లూరులో 38%, ప్రకాశంలో 17% తక్కువ వర్షపాతం నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. నైరుతిపై తెలంగాణ రైతు పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి. నైరుతి వర్షిస్తుంది, మంచి పంటలు పండుతాయనుకున్న రైతుకు చేదు అనుభవమే ఎదురైంది. వరుణుడిపై ఆశలు పెట్టుకుంటే కష్టాలు తప్ప అన్న సందేహంలో తెలంగాణ రైతు కొట్టుమిట్టాడుతున్నాడు. తెలంగాణ రైతు పరిస్థితి మరోసారి ప్రశ్నార్థకంగా మారింది.
వరుస కరువులు రైతన్నను చిన్నాభిన్నం చేస్తున్నాయి. ఈ ఏడాది జూన్ మొదటి వారంలో కురిసిన వర్షాలు రైతుకు కొత్త ఉత్సాహాన్నిచ్చాయి. ఈ ఏడాది పంటలు పండినట్లేనని రైతు సంతోషించాడు. తొలకలి వర్షాలకు దుక్కులు సిద్ధం చేసిన రైతు మరో వర్షానికి విత్తనం వేసి ఖరీఫ్ ఆశ పెంచుకున్నాడు. మరికొంత విస్తీర్ణంలో రైతు విత్తనం వేయాల్సి ఉంది. అప్పట్నుంచి నైరుతి తగ్గుముఖం పట్టింది. ముందు మురిపించిన నైరుతి ఆ తర్వాత ముఖం చాటేసింది. అప్పట్నుంచి చినుకు రాలడం లేదు, ఖరీఫ్ ముందుకు సాగడం లేదు. తెలంగాణలో మెట్ట పంటలదే అధిక విస్తీర్ణం. ఎక్కువ శాతం మంది రైతులు వర్షాధారంగానే పంట సాగు చేస్తున్నారు. వర్షం కురిస్తేనే పంట పండేది. కానీ గడిచిన నాలుగేళ్ల మాదిరే ఈ ఏడాది కూడా అదే పరిస్థితి ఎదురైంది. విత్తనాలు వేయడం, మొలకెత్తడం, వరి నాటు వేసుకునేందుకు రైతు సిద్ధం కావడం, ఆ తర్వాత వర్షాలు తగ్గుముఖం పట్టడం, ఇలా వరుసగా నాలుగేళ్లుగా అదే పరిస్థితి ఎదురవడంతో రైతు కోలుకోలేకపోతున్నాడు. ఖరీఫ్లో 1 కోటి ఎకరాల్లో పంటలు సాగు కావలసి ఉండగా 67 లక్షల ఎకరాల్లోనే పంటలు వేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. వరి సాగు 11% మించలేదు. వేసిన పంటలో వర్షాలు లెక్క 35 లక్షల ఎకరాల్లో పంటలు ఎండినట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. వర్షాభావ పరిస్థితులు, ప్రాజెక్టులో నీరు లేకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. బోర్లు, బావుల కింద పంటలపై ఆశలు లేవు. వర్షాభావ పరిస్థితులు ప్రమాద గంటికలు మోగిస్తున్నాయి. వాతావరణ పరిస్థితులను చూసి రైతులు ఆత్మస్థైర్యం కోల్పోతున్నారు. వర్షాలు వస్తాయి, పంటలు పండుతాయనుకున్న రైతులు పంటలపై భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టారు. విత్తనాలు వేసి మొలకెత్తాక ఎండిపోతున్నాయి. 2 నెలల్లో 40 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. గ్రామాల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో రైతులు, రైతు కూలీలు పట్టణాలకు వలస వెళ్లే అవకాశం ఉంది. దీనిపై సర్కార్ ఆందోళన చెందుతుంది. స్థానికంగా వారికి ఎలాంటి ఉపాధి కల్పించవచ్చు అనే దానిపై కసరత్తు చేస్తోంది. పరిస్థితులు ఎలా ఉన్నా ప్రత్యామ్నాయ ప్రణాళికపై సర్కార్ ఇప్పటికీ సన్నద్ధం కాలేదు. విత్తనాలను అందుబాటులో ఉంచలేదు. మొదటి విడత ప్రత్యామ్నాయ ప్రణాళికకు 32 కోట్ల రూపాయలు విడుదల చేయాల్సి ఉన్నా దాని గురించి ఆలోచించడం లేదు. కంది, పెసర, మొక్కజొన్న, జొన్న, ఆముదం, మినుములు వంటి విత్తనాలు అవసరాలకు తగ్గట్లు అందుబాటులో ఉంచలేదు. తెలంగాణలో వరుసగా 2 ఏళ్లు కరువు ఏర్పడడం రెవెన్యూపై ప్రభావం చూపే అవకాశముంది. తెలంగాణలో సింహభాగం ఆదాయం ఇండస్ట్రీ రంగం నుంచే వస్తోంది. వ్యవసాయ రంగంపై ఆశలు పెట్టుకున్న తెలంగాణ సర్కార్ ఆశలు గల్లంతేనా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఏపీలో సహకార రంగంలో అత్యంత పెద్దదైన కోవూరు షుగర్స్ అమ్మకానికి సిద్ధమైంది. ఆర్థిక కష్టాల పేరుతో 2 ఏళ్లుగా మూతపడ్డ ఫ్యాక్టరీని రైతులకు అందుబాటులోకి తెస్తామని చెప్తున్న పాలకులు దొడ్డిదారిన విక్రయాలకు సిద్ధమవుతున్నారు. దీంతో ఫ్యాక్టరీ భాగస్వాములుగా ఉన్న రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుదీర్ఘ చరిత్ర కలిగిన కోవూరు షుగర్స్ పరిస్థితి ఏంటి? 4 దశాబ్దాలుగా వెలుగులు చిమ్మిన ఫ్యాక్టరీ మూతపడేందుకు కారణాలేంటి? పాలకుల మాటలు వాస్తవాలకు ఉన్న తేడాలేంటి? దేశంలో సహకార రంగం వేళ్లూనుకున్న సమయంలో ఆవిర్భవించింది కోవూరు షుగర్స్. ప్రపంచ ప్రఖ్యాతిగాంచి రైతులకు నేస్తమైంది. దాదాపు 2,50,000 ఎకరాలకు పైగా సాగు విస్తీర్ణం కలిగి ఉంది. నెల్లూరు, సర్వేపల్లి, కొవ్వూరులతో పాటు కడప జిల్లా బద్వేల్, పోరుమావిళ్ల, ప్రకాశం జిల్లా పామూరు, కొండేపి తాలూకాల వరకు విస్తరించి ఉంది. 3 దశాబ్దాల పాటు ప్రధాన ఆదాయ వనరుగా అనేక మందికి జీవనాధారంగా కొనసాగింది. 100 కోట్ల రూపాయల సాంకేతిక మిషనరీ ఈ ఫ్యాక్టరీ సొంతం. అనేక మంది బడా రైతులకు, రాజకీయ నాయకులకు ఆర్థికంగా ఆసరాగా కొనసాగింది కొవ్వూరు షుగర్స్. చెరుకు సాగులో నాణ్యమైన చక్కెర దిగుబడులకు మారుపేరుగా నిలిచింది. రైతులే భాగస్వాములు, ఆయకట్టుదారులుగా ఉన్న ఈ సహకార రంగ సౌధానికి
ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. క్రమేపీ రాజకీయ నేతల జోక్యం మొదలు కావటంతో సహకార ఆనవాళ్లకు విధానానికి విఘాతం కలిగింది. రాజకీయ పాలకవర్గాల రాకతో రైతుల చేయూత కన్నా నేతల ఆధిపత్యానికి, ఆర్థిక స్వావలంబానికి ఇది ఆసరాగా మారింది. విస్తృత రైతు ప్రయోజనాలు కలిగిన ఈ సహకార కర్మాగారం క్రమేపీ తిరోగమనంలో పడింది. డెల్టా నడిబొడ్డున 120 ఎకరాల ప్రాంగణంలో ఉన్న కొవ్వూరు షుగర్స్ కాలం గడిచే కొద్దీ ఆస్తుల విలువ ఊహించనంతగా పెరిగింది. కర్మాగారాన్ని హస్తగతం చేసుకునేందుకు నేతలు పావులు కదుపుతున్నారు. 2009లో కొవ్వూరు షుగర్స్ ను ప్రైవేటీకరించి ఆస్తులను విక్రయించేందుకు అప్పటి ప్రభుత్వం సన్నాహాలు చేసింది. 100 కోట్ల విలువైన భూముల్లో ఇతర సంస్థలను నెలకొల్పేందుకు జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి ప్రయత్నించాడు. దీనిని సిపిఎం నేతలు, ఆయకట్టు రైతులు, భాగస్వాములు అడ్డుకున్నారు. హైకోర్టు ద్వారా భూముల విక్రయాన్ని అడ్డుకుని ఆపై తిరిగి క్రషింగ్ ప్రారంభించారు. నెల్లూరు దగ్గర ఉన్న దీన్ని నీళ్ల ప్లాట్లు పెట్టుకొని సొమ్ము చేసుకోవడానికి చేసేటువంటి పెద్ద పెద్ద బడా పెట్టుబడిదారులకి, కార్పొరేట్ సంస్థలకు మాత్రమే ఈ రకంగా ఈ భూమిని అమ్మితే లాభపడతారు. నష్టపోయేది రైతాంగం. గత వైభవాన్ని ఈ ఫ్యాక్టరీకి తీసుకొస్తాను, రైతాంగానికి నేను మేలు చేస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు మాట మరిచి కేవలం ఈరోజు మళ్ళీ ఈ ఫ్యాక్టరీ యొక్క ఆస్తిని అమ్మడానికి అవకాశం ఇవ్వడం అంటే ఇది చాలా దారుణం. ఇది ప్రజా వ్యతిరేకం, ముఖ్యంగా రైతుకు వ్యతిరేకం. కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి ఇప్పుడైనా ప్రభుత్వం గతంలో చేసినటువంటి హామీ ప్రకారం ఈ ఫ్యాక్టరీని తెరవాలా. నేతల హస్తగతాల నుంచి విముక్తి కోసం కొవ్వూరు కర్మాగారానికి ప్రభుత్వం నుంచి సహకారం కరువైంది. 3 ఏళ్లుగా ఫ్యాక్టరీ మూతపడటంతో విలువైన మిషనరీ మరమ్మతులకు గురైంది. దీని నుంచి గట్టెక్కేందుకు సహకార రంగంలోని రైతు భాగస్వాములు అన్ని ప్రయత్నాలు చేశారు. సార్వత్రిక ఉప ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు ఈ ఫ్యాక్టరీ పునఃప్రారంభం ప్రధాన వాగ్దానంగా మారింది. కాలం గడిచింది, వాగ్దానాలు ఇచ్చిన నాయకులు మొహం చాటేశారు. మిషనరీ బాగుపడలేదు, బకాయిలు తడిసి మోపడయ్యాయి. తిరిగి ప్రారంభానికి ఏ ఒక్కరూ ప్రయత్నం చేయలేదు. ఫ్యాక్టరీ మూసేసిన దానివల్ల రైతులకు కానీ కార్మికులకు కానీ చాలా అన్యాయం జరిగినట్టు అవుతుంది. ఫ్యాక్టరీ మూసేస్తే కార్మికులు కూడా వీధిని పడతారు. ఒకప్పుడు మన రాష్ట్రంలోనే అత్యధిక రికవరీతో, అత్యధిక క్రషింగ్తో ఫ్యాక్టరీ ముందుకు పోతుండింది. సస్యశ్యామలంగా ఉన్న ఫ్యాక్టరీని ఈ విధంగా చేయటం మంచిది కాదు. ఫ్యాక్టరీ ఎటువంటి పరిస్థితులు అయినా కానీ పునర్నిర్మాణం చేసేసి ఫ్యాక్టరీ రన్నింగ్లో ఉండేలాగా పెడితే రైతులు కానీ కార్మికులు కానీ బాగుపడతారు. ఫ్యాక్టరీ కనుక రన్నింగ్లో పెడితే మా గ్రామానికి కూడా 4 బతికే అవకాశం కల్పించినట్టు అవద్ది, రైతులు కూడా మేలు చేసినట్టు అవద్ది. అంతటితో ఆగక ఎంతో చరిత్ర కలిగిన కొవ్వూరు షుగర్స్ ను శాశ్వతంగా మూసివేసేందుకు మార్గాలను అన్వేషించారు. ఆదాయ పన్ను చెల్లించలేదని ఐటీ అధికారులు తాళాలు వేయటంతో జిల్లా అధికారులు ఈ రైతు నేస్తాన్ని సారాస్థావరంగా మార్చేశారు. రైతులకు అండగా, ఆర్థిక చేయూతగా చక్కెర ఉత్పత్తి చేసిన కొవ్వూరు షుగర్స్ లో ప్రస్తుతం మద్యం నిల్వలను ఏర్పాటు చేశారు. ఈ పరిణామం సహకార రైతులు, ఫ్యాక్టరీ ఆయకట్టుదారులకు తీరని ఆవేదన మిగులుస్తోంది. మొట్టమొదటిది కొవ్వూరు షుగర్ ప్యాక్ట్ తీపిస్తానని మా రైతులకు కూడా హామీ ఇచ్చాడు. ఆ హామీలు కూడా పేపర్లకి, టీవీలకి ఇటుకే పరిమితం అయిపోయినాయి. కానీ రైతు సమస్య మట్టుకు ఎవరు పట్టించుకున్న పాపాన బాగాలేదు. దాదాపుగా 6 కోట్ల రూపాయలు చెరుకు రైతులు బకాయిలు ఉన్నాయి. అదే కార్మికులకి దాదాపు 10 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. ఆ హామీలు అంతవరకే మిగిలిపోయినాయి. మన సీఎం గారు కూడా నెల్లూరు పర్యటనకు వచ్చి, ఆ పర్యటనకు వచ్చినప్పుడు సందర్భంగా కూడా నేను కొవ్వూరు ఫ్యాక్టరీని తెరిపిస్తాను, మళ్ళీ ఆడిస్తాను అని చెప్పి రైతులకు హామీ ఇచ్చాడు. ఆ హామీలు కూడా టీవీలకి, పేపర్లకి పరిమితం అయిపోయినాయి. కానీ రైతులు ఆదుకునే పరిస్థితి మాత్రం ఈ నాయకుడికి, ఈ ప్రభుత్వానికి పట్టినట్లేదు. సహకార రంగానికి నిలువెత్తు సాక్ష్యంగా చెరుకు సాగు రైతుల ఆస్తుల సౌధంగా వెలుగొందిన కొవ్వూరు షుగర్స్ ను అమ్మకానికి పెట్టారన్న ప్రచారం రైతుల్లో తీవ్ర ఆవేదన మిగులుస్తోంది. ఎన్నికల సమయంలో పదే పదే వాగ్దానాలు చేసిన నాయకుల మాటలు
చెరుకు రైతుల సౌధం సాక్షిగా ఉత్తర పలుకులవుతున్నాయి. రోజురోజుకు కుంచుకుపోతున్న సాగు విస్తీర్ణం నేపథ్యంలో ప్రభుత్వం ఈ కర్మాగారాన్ని పునరుద్ధరిస్తే తప్ప జిల్లాలో చెరుకు రైతుల ఆనవాళ్లు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. రైతు నేస్తాన్ని తిరిగి పునఃప్రారంభించాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. ఇవి స్టెర్లింగ్ పంప్స్ నీళ్ల తల్లి విశేషాలు. నమస్కారం.